తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుపై తెలుగు తమ్ముళ్ళు కసుమన్నారు. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు తొలగింపును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు పాయకరావుపేటలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే బంగలపూడి అనిత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించిన బంగలపూడి అనిత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పుల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి చిట్టిబాబు, పెద్దిరెడ్డి శ్రీను, చింతకాయల రాంబాబు, లెక్కల రాంబాబు, వేములపూడి అప్పారావు, యాళ్ల వరహాలు తదితరులు పాల్గొన్నారు. సీఎం స్థాయి వ్యక్తిని తొగలకు తొగలకు అంటా ఉన్నారు, ఏందిరా బాబు బాధ అని చెప్పి చాలా మంది అనుకోవచ్చు. కానీ ఈ రోజు డే ఫస్ట్ నుంచి కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన దగ్గర నుంచి ఈ 3.5 సంవత్సరాల కాలంలో అతను తొగలక నిర్ణయాలు తప్పించి ఏదైనా ఒక మంచి పని చేశాడా అంటే కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుని ఏమైనా ఉన్నాయా అని అడుగునే పరిస్థితి వచ్చింది. అక్కడ ప్రజావేదిక కూర్చడం దగ్గర నుంచి మొదలుపెట్టిన ఈ విధ్వంస కాండ ఎన్టీ రామారావు గారి పేరుకే మచ్చ చెత్తే విధంగా, ఎన్టీ రామారావు గారి ప్రతిష్టకే భగ్నం చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన విధానానికి మచ్చుతులుగా ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి ఆయన పేరు మార్చి అలా నాన్న పేరు పెట్టుకోవడం ఎంత దౌర్భాగ్యం అండి. 86లోనే ఎన్టీఆర్ విశ్వ